ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ కాకినాడ నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీద ఉంది. కానీ ఆ పార్టీలో వర్గ విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ కంచుకోటగా చెప్పుకునే కృష్ణా జిల్లా పామర్లో అధికార పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఉప్పులేటి కల్పన తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలుగు తమ్ముళ్లు తిరుగుబావుట ఎగరవేశారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీపీ, వైస్ ఎంపీపీ మరియు 7 ఎంపీటీసీలు, 4 సర్పంచులతో సహా పలువురు డైరెక్టర్లు కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. వీరు మొత్తం త్వరలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.